నమస్కారం. అమేయం అపూర్వం శేషేంద్ర కవిత్వ స్వరం. అది ఎలాంటిదంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మురగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింత ఒక పిడికడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఇవి యుగకవి గుంటూరు శేషేంద్ర శర్మ కవితావాక్యాలు. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలంటారు. ఆ గుండె నిండుగా ఒక విప్లవ పద ప్రతీకల్ని, అలంకారికతను నిండుగా నింపుకున్నటువంటి యుగకవి శేషేంద్ర. ఒక విలక్షణ కవిత అభివ్యక్తికి ప్రతీక యుగకవి గుంటూరు శేషన్ శర్మ. తెలుగు కవిత్వ సమాజవాద అడుగుజాడకి గురజాడ ఒక గేయంగా నిలిస్తే, నేను సైతం అంటూ మహాప్రస్థాన మహాకవి శీస్త్రీది ఒక విప్లవ పదానికి పరిచయం అయితే, దానికి ఒక కొత్త అభివ్యక్తితోటి ఒక నవ్యవాదం విశేష మార్గంగా నిలిచినటువంటి యుగకవి శేషేంద్ర. నిజానికి కవిత్వం ఎలా ఉండాలంటే, ఒక ప్రాణవాయువు, ప్రాణవాయువు యొక్క ఆ గాలి అంత సహజంగా ఉండాలి. కానీ శేషేంద్ర కవిత్వంలో ఆ గాలే కాదు, గాలి వానలు గాండ్రిస్తాయి. అది శేషేంద్ర యొక్క కవిత్వం యొక్క విశేషం. దిక్కులు కత్తుల్లాగా, జ్వాలాగ్నుల్లాగా మెరిపింపజేయడం కూడా శేషేంద్ర యొక్క పద వైచిత్రి ఆ విశేషం. అందుకనే కొంతమంది కవులు శేషకీర్తులుగాను, అయితే శేషేంద్ర మటుకు కవిత్వ విశేషకీర్తిగానే ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు. నిజానికి పండిత కవిగా చెప్పుకోవలసినటువంటి కవి. ఎందుకంటే షోడశి రామాయణ రహస్యాలను చెప్తున్నప్పుడు ఆ అలంకారికతను కానీ, ఆ శబ్ద సౌందర్యాన్ని కానీ చూసి విశ్వనాథ కవి సమ్రాట్ విశ్వనాథ కూడా చాలా అబ్బురపడి ఎంతో విశేషంగా ఆయన కొనియాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక అటువంటి పండిత కవి, విమర్శకుడిగా, కవిత్వానుభూతికి ఒక కొత్త పదచిత్ర ప్రతీకల ప్రసిద్ధుడిగా ఉన్నటువంటి శేషేంద్ర కవిత్వంలో గాఢత ఉంటుంది, తీవ్రత ఉంటుంది, నవ్యత ఉండి ఒక శబ్ద సౌందర్యంతో సమన్వయమైనటువంటి కవితాశక్తిగా కనిపిస్తాడు. కనుకనే యుగకర్తగా, కావ్యశక్తితో ఒక విలక్షణ సాహితీవేత్త అంటే శేషేంద్రి. అటు శ్రీనాథ పద్యశిల్ప నిర్మాణ మర్మం తెలిసిన పద్యశబ్దం ప్రతిపత్తిని చూపిస్తే, ఆధునిక కవిత్వంలో ఆయన యొక్క ఆధునిక మహాభారతం కానీ, నా దేశం నా ప్రజలు కానీ, మండే సూర్యుడు, ఈ వీటిల్లో ఈ కవిత్వాన్ని పలకరించినా సరే అందులో ఒక ఆధునిక కవిత్వ ప్రక్రియగాను పరిపక్వతతోటి అందించినటువంటి ఒక రససిద్ధత శేషేంద్ర యొక్క విశిష్టతగా, కావ్యశాస్త్ర వ్యాఖ్యాతగా ఆయన దర్శనమిస్తాడు. అందుకనే సాహిత్య కౌముది, స్వర్ణహంస, షోడశ రామాయణ రహస్యాల రచనలో శేషేంద్ర కవిత్వం ఆ ప్రతిబంతా పద్య వైశిష్టం ఎంత కనిపిస్తుంటే, ఇందులో చాలా విశిష్టంగా ఈయన కొత్త రసస్ఫూర్తి అంతా కూడా ఆయన వచన గద్య కవితల్లో చాలా విశేషంగా కనిపిస్తుంది. కొత్త రసస్ఫూర్తి అన్నమాట. అంటే అటు వేదాంత శాస్త్రాన్ని సాహిత్య విశ్లేషణతో, శ్రీహర్ష నైషదాన్ని ధ్వనికావ్యంగా, స్వర్ణహంస కావ్యంలో జీవాత్మ పరమాత్మ కొత్త ప్రతిపాదనని చూపించినటువంటి ఆ షోడశ రామాయణ రహస్యాల గ్రంథంలో వాల్మీకి శ్లోకాలు కూడా గతంలో ఎవ్వరూ ఊహించినంత కొత్తగా ఆయన అర్థ అన్వయాల్ని చెప్పడం చాలా విశేషం. అభ్యుదయ కవితోద్యమంకు ధీటుగా కవిసేన మేనిఫెస్టో రచన ఆయన యొక్క విశిష్టత. ఎందుకంటే ఈ కవిసేన మేనిఫెస్టో అన్నది ఆ అభ్యుదయ కవిత్వం ఒక ధోరణి, ఒక పెడధోరణిలోకి వెళ్తున్న టైంలో కవిసేన మేనిఫెస్టోతోటి ఒక కొత్త భావన, ఒక కమిట్మెంట్ని, సామాజిక స్పృహని, సాహిత్య స్పృహని కొత్త భావనగా, పాండిత్య కళా ప్రయోజనాల అనుభూతిగా శేషేంద్ర సాహిత్యం కనిపిస్తుంది. కనుకనే అనుభూతి జ్ఞాన ఆ పలకరింపుతో ఉన్నటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది సమాజ సేనాన్లు కావాలంటూ శేషేంద్ర చేసినటువంటి ఆ కవిసేన మేనిఫెస్టో. నిజానికి ఇప్పుడు అది అప్పటి కవులనే కాదు, ఒక కవిత్వ సైనికుల్లా నిలపడంలో ఇప్పుడు కూడా జనసేనాని కూడా ఆ శేషేంద్ర యొక్క వాక్యాల యొక్క స్ఫూర్తితోటి ఒక కొత్త ఒరవడికి ఈ కుళ్ళు రాజకీయాలకి. ఎందుకంటే రాజకీయాలను కూడా ఎంత చక్కగా ప్రశ్నించినటువంటి కవి కనుకని,
ఆయన వసంతాన్ని ఎంత ప్రేమిస్తాడో. జీవితం ఒక మహాసముద్రం కావచ్చు, కానీ ఆశ అనేటువంటి నావతోటి దాన్ని ఇదే ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆశావాదాన్ని, మానవతావాదాన్ని చెప్తూనే నిజాల్ని నిగ్గదీసి అడుగు అన్నట్టుగా ఆ నిక్కచ్చిగా చెప్పడంలో ఆయన, ఎందుకంటే ఈ రాజకీయ నేతలు యమదూతలు అన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పగలిగినటువంటి ఒక అసాధారణ కవిగా శేషేంద్రుని చెప్పచ్చు. అటువంటి కవి ఎప్పుడూ కూడా పచ్చగా కోరుకుంటాడు, ఎందుకంటే ఋతుఘోష ఇలాంటి వాటల్లో కూడా ఎన్నో కవిత్వవాదంలో చాలా సహజ సిద్ధంగా మంచి అలంకారికతో చెప్పినవాడు. పచ్చగా పంచమస్వరంలో పాడే మామిడి చెట్టు నడవడం ఒక్కటే తప్పితే, నడవడం ఒక్కటి తప్పితే చైత్రం కోసం ఏమైనా చేస్తానంటుంది. అందుకే లోకం ఎప్పుడు ఒక కొత్త వసంతం కోసం, నడవడం తప్ప చెట్టు నడవడం తప్ప ఏదైనా చేస్తానంటుంది వసంతం కోసం. అందుకనే లోకం ఎప్పుడు కూడా ఒక కొత్త వసంతం కోసం ఎదురు చూస్తుందని చెప్పడం కోసం. వేళ్ళు కాళ్ళై మనిషి చెట్టు లాంటి వాడే అని చెప్తూ, చెట్టునైతే బాగుండును, ఏడాదికో వసంతం వచ్చేది, మనిషినై ఎన్ని వసంతాలు కోల్పోయానో అని చెప్పడంలో కొత్త అభివ్యక్తి. అటువంటి చైత్రాలు వస్తున్నాయి, చైత్రాలు పోతాయి, ఎందుకంటే వసంతాలు వస్తాయి, వసంతాలు పోతాయి, కానీ ఒక్క పువ్విడి వసంతం కోసం చెట్లు ఆకులన్నింటినీ రాల్చుకుంటుంది. అంటే అందులో ఏంటంటే గ్రీష్మంతో ఆ బాధతోటి ఆశావాదిగా ఉండు వసంతం వస్తుంది, సో రేపటి కోసం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఏదైతే ఉందో. ఓ శేషన్, నువ్వు పీడిత ప్రజలకే చెందుతావు, అందుకని నా దేశం నా ప్రజలు అన్నటువంటి ఆయన కావ్యంలో, కానీ ఆధునిక మహాభారతం ఒక సమగ్ర కావ్యదర్శనం చేయించినటువంటి ఆధునిక మహాభారతంలో కానీ ఆయన ప్రజల పక్షాన నిలిచినటువంటి ఒక నేటి ఈ దుర్వ్యవస్థ ఏదో దాన్ని ప్రక్షాళన చేయడానికి మనిషి అందరిలో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక విప్లవ పద గమనం కావాలి, ఒక పయనం కావాలి అని చెప్పడం కోసం, అక్షరమై అందరికీ అందుతావు, మర్రి చెట్టు నీడంతా నీవు ఒక్క గులాబీ నీడలోనే పొందుతావు అని చెప్పుకుంటూ, ముళ్ళ మీద గులాబీలాగా మనిషి వెళ్తే తప్పకుండా ముందు ముందులో ఏదైతే ఒక ఆశావాదం ఉందో దాన్ని అందుకోవచ్చు అనేటువంటి ఒక ఇది కనిపిస్తుంది. కనుకనే రైతులారా, రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయేవి మీ విత్తనాలు చల్లకండి. నిజంగా చూడండి, అది ఎప్పుడో చెప్పినటువంటిది, రైతులారా రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయి మీ విత్తనాలు చల్లకండి అని చెప్పడంలో ఎంత నిర్భయత ఉందో చూడండి, ఎంత కొత్త ప్రతీకలతోటి చెప్పినటువంటిది. అంటే అన్నది ఎంత వాస్తవమో ఇప్పటికి కూడా విస్మరించలేము. రుజురేఖను వక్రరేఖ చేస్తున్న రాజకీయ నేత మన దేశానికి యమదూత అని చెప్పేటువంటి ఆ ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకోకుండా ఉండలేము. నదులు కనే కలలు ఫలిస్తాయి పొలాల్లో, నదులు కనే కలలు ఫలిస్తాయి పొలాల్లో, కవులు కనే కళలు ఫలిస్తాయి మనుష్యుల్లో అంటూ మనిషితనాన్నే బాగా నమ్మినటువంటి ఒక మానవతావాద కవి. కనుకనే నదిలా ప్రవహించాలని ఆకాంక్షిస్తారు, ఏ ముత్తిక పువ్వును మనిషికి కానుకగా ఇస్తుందో అంటూ ఒక ఆశావాదాన్ని ప్రకటిస్తారు. అటువంటి ఈ శేషేంద్ర కవిత్వం ఎప్పుడు కూడా ఆయన గొరిల్లా అన్న దాంట్లో కూడా చాలా చక్కగా, అంటే ఆయన కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అన్నటువంటి ఒక కొత్త అభివ్యక్తి, ఆ చెప్పడంలోనే ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆ వాక్యం కనిపిస్తుంది. కనుక ఇటువంటి విశేషాలన్నీ ఉన్నటువంటి కవి కనుకనే కాలము మనిషి సృష్టి నడిచే రెండు కాళ్ళు అంటాడు ఆయన. ఈ కాలాన్ని మనిషిని సృష్టి నడిచే రెండు కాళ్ళుగా చెప్పుకుంటూ, అలాగే కాలం శూన్యంలో ఉండదు, వ్యక్తమవుతుంది మనిషి అనే మాధ్యమంలో. మనిషి అజేయుడు సఖ, మరిచిపోక ఎప్పుడు. అందుకని ఆ మనిషిగా ఉండాలి మనం. కనుకనే ఏదైతే చెప్తున్నాడో చూడండి, అన్నీ జయిస్తున్న అంతరిక్షానికి వెళ్ళాం, మనిషి ఒక చేపలాగా పెద్ద సముద్రంలో అంతా ఈదేయగలడు, ఆకాశాన్ని అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాడు, కానీ మనిషిలా బతకలేకపోతున్నాడు. కనుక మృగాలు వాటి లక్ష్యాన్ని మర్చిపోవు, కానీ మనిషి మనిషి లక్ష్యాన్ని మర్చిపోయి ఎలా అరాచకీయంతో అవుతున్నాడో అని చెప్పడం కోసం, అందుకని మనిషితనం కోసం ఆయన, రేపు నీదే పద ఉదయించే నదే నవలోకం, ఆరిపోనీకు సఖ గుండెలో ఆశాదీపం అంటాడు. అందుకని అటువంటి ఆ పండిత కవిలోంచి ఒక సమాజవాదంగా కవిత్వం ఎలా ఉంటుందంటే, కవిత్వాన్ని చాలామంది అందరూ రాస్తారు, కానీ ఆ కవిత్వం పూలు అందరికీ ఉంటాయి, కానీ కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి అస్పష్టత అదేదో చాలా కొత్త ప్రక్రియల్లోకి వెళ్ళిపోయాం అనుకుంటూ చాలా కవిత్వాన్ని చాలా అర్థం కానీయకుండా అస్పష్టంగా రాసేసి అదంతా చాలా తమ యొక్క వైచిత్రి కొత్త వైవిధ్యం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో శేషేంద్ర
కొత్త వైచిత్రి చెప్పినా దానికి ఒక శబ్దమూలం. సిశ్రీ అంతటి మహాకవి, ఫ్రెంచి ఉన్నటువంటి ఆ ఏదైతే దాని యొక్క ప్రభావం ఉందో, అలాగే సంస్కృత ప్రభావం, ఎందుకంటే పండిత కవి కనుక సంస్కృతం ప్రభావం ఉంది, ఫ్రెంచి వచ్చు, ఇటు ఆంగ్లం, పార్సీ, ఎందుకంటే శేషేంద్ర కవిత్వాన్ని అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా విరవీగి ఎంతో చాలా గర్వంగా చెప్పుకునేవారు. అంటే అంత స్ఫూర్తివంతంగా అన్ని దేశాల్లోనూ, అటు ఫ్రెంచ్లో కానీ అటు ఇంగ్లండ్లో కానీ వీటిలన్నింటిలో కూడా, ఎందుకంటే శేషేంద్ర కవిత్వం యొక్క మెస్మరిజం ఏదవుతుందో ఆ కవి కన్ను ఒక ప్రిజం అని చెప్పగలిగినటువంటి ఆ కవిత్వం ఏదైతే ఉందో అది శేషేంద్రకు ఉంది. శేషేంద్రది ఒక ఆ స్వరం కానీ కవిత్వం యొక్క పదజాలం కానీ అది ఒక మెస్మరిజమే చేస్తాయి. అందుకనే ఆ శేషేంద్ర జాలంలో ఆ మైమరిచిపోయినటువంటి పరవశించినటువంటి ఆ కవితాలోకం మరొకటి ఉండదు. కనుక అన్ని దేశాల్లో కూడా ఆయన యొక్క ఖ్యాతి ఉండేది. అటువంటి ఆ కవి ఆ పూలనడిని అందరూ చేస్తారు అస్పష్టంగా చెప్పుకుంటూ, కాళిదాస కవిత్వం కొంత, మరొకటి ఇంకోటి పైత్యం కొంత అన్నట్టుగా కవిత్వానికి తమ పైత్యాన్ని కలిపి అదే అసలైన కవిత్వం, ఇదే నవ్యత్వం అని చెప్పేటువంటి సాహసం మటుకు చేయలేదు ఆయన పాండితీ ప్రకాశం. ఎందుకంటే ఏదైతే సిశ్రీ విపరీతమైనటువంటి అటు అన్నిటినీ చదివాడు, విదేశీ సాహిత్యాన్ని కూడా చదివాడు, ఫ్రెంచ్ సాహిత్యాన్ని చదివాడు, తన యొక్క అధ్యయనంతో నిరంతరంగా ఒక శ్రమ చేసి కొత్తగా ఆ సిప్రాలి కూడా క్రియేట్ చేయడంలో కానీ వీటిలన్నింటిలో కూడా, అంటే ఒక మహాప్రస్థానంతో ఎప్పుడు కూడా సిశ్రీ మనం మహాప్రస్థానంతో అయిపోతాం. అలాగే ఈ గుంటూరు శేషశర్మ గారు కూడా ఆ షోడసి దాంట్లో కానీ లేకపోతే మరొక గొరిల్లా కానీ చెప్పి అయిపోకుండా ఆధునిక మహాభారతంలో కానీ, నా దేశం నా ప్రజల్లో కానీ, ఆ మండేశ్వరుల్లో ఉన్నట్టు కొత్త అభివ్యక్తులను కానీ వీటిని చెప్పుకోవచ్చు. అటు పండిత కవిగా పాండిత్య ప్రకర్ష ఉంది, ఇటు అధ్యయనం సమాజ అధ్యయనంతో ఓ కొత్త అభివ్యక్తితోటి అలంకారికతతోటి నవ్యతతోటి ఉన్నటువంటి ఆ గాఢత ఏదైతే ఉందో కవిత్వం యొక్క గాఢత, దాన్ని చాలా మనిషిలోకి ప్రవహింప మనిషితనంతో ప్రవహింపజేసినటువంటి ఒక ప్రతిభ ఉంది. కనుకనే పూలని అందరూ చేస్తారు, కానీ ఆ పూలని గొప్పగా పడేయడం కాదు, ఆ పూలని ఒక గుత్తిగా ఇవ్వడము కాదు, పూలను ఒక అందమైన మాలికగా అలడం అసలైన కవిత్వం. అటువంటి పూల మాలికగా చేసినటువంటి ఒక నిజమైన కవిత్వం ఏదైతే ఉందో ఆ కవిత్వం ఎలా ఉండాలి అనడానికి కూడా చెప్తాడు, ఎలా ఉండకూడదు కూడా. ఎందుకంటే అది ఒక పుష్పాన్ని బలత్కారంగా విప్పేసి పరాగంలో ముక్కు జలపడం లాంటి మొరటి విద్య కాదు కవిత్వం, అలా ఉండకూడదు. ఎందుకంటే ఒక మొరటి విద్య అవుతుంది అప్పుడు. ప్రాతకిరణం పువ్వుని నాజుగ్గా స్పృశించి మేల్కొల్పితే అది స్పందనని స్వచ్ఛందంగా అందించినట్లవుతుంది. అది కోమల కళ. అటువంటి కోమల కళ కావాలి కవిత్వం అన్నటువంటి ఒక గొప్ప కవిత్వం యొక్క లక్షణాన్ని అలంకారికత ప్రతీకాత్మకతలతోటి చాలా చక్కగా విమర్శించిన దాన్ని యొక్క ప్రదర్శించినటువంటి వాడు, ఆ విమర్శన రీతుల్లో కూడా లోతైనటువంటి అభిప్రాయం ఉన్నవాడు అటువంటి కవి కనుకనే ఆయన నా దేశం నా ప్రజలు కావాలంటూ ఆధునిక మహాభారతంలో కానీ ఇంకా ఈ నగరం జాబిల్లి కాలరేఖలు అనుభూతిని చాలా దగ్గరగా జనం దగ్గరికి ఆ కవిసేన మేనిఫెస్టో రచనలో కానీ కవిత్వ కొత్త దృక్పథాన్ని ప్రకటించడంలో కానీ శేషేంద్ర ఎప్పుడు కూడా ఒక విశిష్ట కవిగా ఉంటాడు. అందుకనే ఉపమల రసానుభూతిని అందించే సుఖపికాలల్లే కవిత్వాన్ని అందిస్తాడు. ఎందుకంటే అది ఒక దానిమ్మ పండు ఉంది, అది కొరుక్కుంటే అది అలా రాలుతుంటే ఒక ముత్యాలు రత్నాలు రాలుతున్నట్టు ఉన్నట్టుగా ఉండాలి, అటువంటి కవిత్వం కావాలి అన్నటువంటిది. అంటే విప్లవపదం చేసినా ఇటు సహజత్వ కవిత్వం చెప్పినా కూడా ఒక కొత్త అభివ్యక్తి కొత్త శక్తిగా శేషేంద్ర కనిపిస్తాడు. అందుకనే సమాజ చల్లదనమేకి ఉండాలి, ఇప్పుడు కూడా అవగాహన వేడితో పాటు సమాజ చల్లదనం కూడా ఉండాలి. కనుకనే కవిత్వ వేడి లేక ఎప్పుడు కూడా ఉండిపోదు. కనుక స్పృహ, సాహిత్య స్పృహ, కొత్త కవితా స్పృహ అది శేషేంద్ర సొంతం. అటువంటి ఆ శేషేంద్ర కవిత ఔన్నత్యం ఎప్పుడు కూడా సమన్వయంగా అర్థం చేసుకోవడంలోనే సమాజ వికాసం ఉంటుంది. కనుకని అటువంటి శేషేంద్ర ఒక కవిత్వ శేషదీప్తిగా ఉంటాడు. కవి శేషేంద్ర కీర్తి ఎప్పుడు కూడా అజరామరంగా అపూర్వంగా ఉంటుంది. గర్జిస్తున్న సముద్రాల్ని చెట్లు పూలే కాదు బుల్లెట్లు పూస్తాయి అనేటటువంటి ఒక కొత్త అంటే ఒక అభివ్యక్తిని, అలాగే నిశ్శబ్దాల కుట్ర తెలిపినవాడు కూడా శేషేంద్రే. ఉషకాంతుల్లోంచి ఓ హస్తం అది శ్రామిక జన సమస్తం, మబ్బులో దర్బారు కళా సాంస్కృతిక రూపాలు ఇలాంటి వాటల్లో కూడా ఎంతో చాలా చక్కటి ఇది. అంతేకాదు ఆయన ఒకే ఒక్క సినిమా పాట రాస్తాడు, నిద్రించే తోటలోకి పాట ఒకటి వస్తుంది అని. ఆ ఎంత ముచ్చాల ముగ్గు సినిమాలో ఆ ఒక్క పాటలో ఎంత అర్థం, ఎంత సమన్వయం, ఓ కొత్త అభివ్యక్తి, ఇవన్నీ కూడా అంటే ఎన్ని రాశామని కాదు,
ఆ చెప్పేది ఎంత కొత్తగా అవ్యక్తితో చెప్పాడినది. నీ భావాలు ఎవరి కాళ్ళు నడవని దేశాలుగా ఉండాలి, నీ నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాల్లా ఉండాలి. అంటే ఆ నడక సింహంలో ఉండాలి అంటే వాటిలో ఎంత గాంభీర్యత ఉండాలి అన్నది చెప్పడం జరుగుతుంది. కవిత్వం అంటే ఒక ద్రాక్ష, ఒక ఉత్ప్రేక్ష అని కూడా చెప్తాడు. అంటే ఆ కవిత ప్రేమేంద్రజాలం అది శేషేంద్రది అవుతుంది. కనుక గ్రామీణులు ఇంద్రధనుస్తే నగరాలకు కవితా వస్తువు, పక్షివాలే వృక్షశాఖే కవి కంటికి ఒక విమానాశ్రయం అంటూ కొత్త ప్రతీకలను కూడా తను చెప్పగలుగుతాడు. అంటే శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తినటువంటి ఒక కవితా శివుడుగా కనిపిస్తాడు. శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన కొత్త కవితా శివుడు శేషేంద్ర అని చెప్పచ్చు. అంటే ఒట్టి నినాదాలుగాను కాకుండా నినాదాలతో సరిపెట్టకుండా ఒక విధి విధానాల ఒక విశిష్ట యుగ కవిగా, ఆ యుగ కవిగా స్రష్టగా ద్రష్టగా గుంటూరు శేషేంద్ర శర్మ గారు నిలవడం అవి ఒక విశేషం. ఆయన 92వ జయంతిది. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యంగా మళ్ళీ 25 మే ఆయన 30 మే అది ఆయన వర్ధంతిగా ఉంటుంది. కనుక జయంతి జరుపుకోవడంలో ఆయన ఎప్పుడూ ఒక చిరస్మరణీయుడిగా కవిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామంటే ఆ కవి యొక్క శబ్దజాలం అది ఎప్పుడూ కూడా నిలిచేటువంటి ఆ శేషకీర్తి, అది విశేష కీర్తి, అది శేషేంద్రజాలంగా నిలుస్తుంది. కనుకనే ఆ కవిత్వం ఆ గర్జిస్తున్న సముద్రాల్ని చెట్లు పూలే కాదు బుల్లెట్లు పూస్తాయి అని చెప్పడంలో కానీ ఒక నిర్భయత్వం ఏదైతే ఉందో, కవిసేన మేనిఫెస్టో నవ్వే మానవతావాదం ఏదైతే ఉందో, ఆ కొత్త బాటల కవికోకిలుగా శేషేంద్ర ఎప్పటికి కూడా చిరస్మరణీయుడు. విప్లవ భాషా విధాతగా గురజాడ గే అడుగుజాడకి అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానానికి ఒక కొనసాగింపు ఉంటా నా దృష్టిలో అనిపిస్తుంది. ఒక ఆధునిక కవిత్వ త్రయం గురించి చెప్పాలంటే మనం ఖచ్చితంగా గురజాడ ఆ అడుగుజాడని చెప్తాం, శ్రీశ్రీ మహాప్రస్థానం చెప్తాం, తర్వాత ఆరుద్రం గురించి చెప్తాం, నారాయణ బాబు కవిత్వం చెప్తాం, ఇవన్నీ చెప్తాం. కానీ త్రయంగా చెప్పాలంటే నా దృష్టిలో ఒక శ్రీశ్రీ ఒక విప్లవ పదాన్ని కానీ, తర్వాత సోమసుందర్ మన తూర్పుగోదావరి ఒక వజ్రాయుధపాణి అయినటువంటి సోమసుందర్ తంది కూడా ఒక కొత్త విమర్శన కవితాస్థాయి ఉన్నటువంటి సోమసుందర్ గారు కానీ శేషేంద్ర ఈ ముగ్గురు కూడా ఆధునిక కవిత్వ విప్లవ త్రయం అని చెప్పచ్చు. అటువంటి వాళ్ళు కనుక ఆ ముగ్గురిని మనం తలుచుకోవడంలో అందులో శేషేంద్రది ముఖ్యంగా జయంతి 92వ జయంతి చాలా విశేషంగా ఒక ఎందుకంటే ఆయన ఆ తత్వసూత్రాలని అవలోకించుకుని హైందవ ఆధ్యాత్మిక మార్గంలో సమాజ చైతన్యానికి ఒక కరదీపిగా గజ్జరచన కూడా నిలిపినటువంటి వాడు. కొత్త భాష్యాలు అంటే ఈయన సుందరాకాండ కానీ షోడశిలో కూడా కవి సమ్రాట్ విశ్వనాథ్ కూడా ఎంతో అబ్బురుపడినటువంటి అంత ప్రతిభ పాండిత్యం. అందుకని పండిత కవిగాను ఇటు విమర్శకుడుగాను తర్వాత యుగ కవిగాను కూడా మనకి ఎప్పుడు కూడా సదా స్మరణీయుడిగా ఉంటాడు. కనుకనే ఆ కవితా వస్తువులో కూడా ఎప్పుడు కూడా చాలా కావ్య అభివ్యక్తి కొత్త కవిత్వ యుగకర్త చిరస్మరణీయతను తెలుపుతుంది. అది కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం అని చెప్పుకుంటూనే ఒక అందమైన పోయం అంటే దానికి గుండె ఉండాలని చెప్పినటువంటి వాడు, మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి అంటూ తన పోయంను ఒక తిరుగులేని ఆయుధంగా, ఒక సాధనంగా, తిరుగులేని ఆయుధంగా తన కవిత్వాన్ని నిలిపినటువంటి కవి. అందుకనే రైతుల కోసం కానీ రైతులను చూస్తే నాగలి పట్టినటువంటి శిలువను మోస్తున్న క్రీస్తులా ఉన్నాడన్న కానీ, అలాగే నేటి విద్యా విధానంలో కార్పొరేట్ వ్యవస్థలో ఓన్లీ పుస్తకాల బరువు ఎక్కువైపోతుందని చెప్పి బాల ఆ బాలలో ఇంతంత బరువులో పుస్తకాల సంచిలను మోస్తూ బాలక్రీస్తు శిలువను మోస్తున్న బాలక్రీస్తుల్లా కనిపిస్తున్నారు అని ఒక కొత్త అభివ్యక్తిని అప్పట్లోనే 93 ఆ టైంలోనే వాడడంలో అంటే ఇప్పటికీ నడుస్తున్నటువంటి అంటే కవి ఒక క్రాంతదర్శి, ఒక దష్ట స్రష్ట సమాజ శ్రేయస్సు కోసం. కనుకనే నదులు కంటున్న కళ్ళు పొలాల్లో పలిస్తాయన్నాడు, కవులు కంటున్న కళ్ళు మనుషుల్లో అంటే మనిషిగా మానవతావాదంతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆ ఏదైతే ఆశయం ఉందో దానికి ప్రతీకగా నిలిచినటువంటి కవిత్వం. కనుకనే అటువంటి కవిత్వంతో మనం ఎప్పుడు కూడా భయం పెట్టే వెన్నెలని చెప్పడం కాదు, ఎన్నో వెన్నెల రాత్రులు కలిసి చేసిన గాయాల్ని ఒక్క చందమామ మాన్పుతుంది అని నా నమ్మకం అంటూ ఒక ఆశావాదాన్ని చెప్తాడు. అలాగే వసంతం అంటే కోకిళ్ళ పాఠశాల, పక్షుల సంగీతం అకాడమీ. వసంతం అంటే కోకిళ్ళ పాఠశాల, పక్షుల సంగీత అకాడమీ. ఒక్కొక్క పక్షి 1000 పాటలుగా రూపాంతరం పొందే ఋతువు అంటూ తన ఋతుఘోష, ఆ ఋతుఘోషలో కూడా చాలా చక్కనటువంటి కవిత్వం, పక్షులు కవిత్వం కానీ. మాట చేసే ఇంద్రజాలాన్ని మీమాంసకు గురి చేయకు, సాయంకాలం పొదిగే స్వప్నాల్ని దివ్య స్మృతులకు బలి చేయకు, స్త్రీలో ఉన్న ప్రేమను పోలీసు ఎంక్వైరీకి అప్పగించకు,
స్త్రీలలో ఉన్న ప్రేమను పోలీస్ ఎంక్వైరీకి అప్పగించకు. వసంతంలో అడుగుపెడుతున్న వృక్షాన్ని వంట చెరుకుగా చూడకు. అంటే ఈ వంట చెరుకుగా చూసి వృక్షాన్ని పచ్చదనం కరిగిపోతుంది, వసంతాన్ని కోల్పోతున్నాం, మనిషిలో కల్మషం పెరుగుతోంది, ఇటు కాలుష్యం చుట్టుముడుతోంది. దీనన్నింటినీ కూడా కవి క్రాంతదర్శనం చేస్తాడు. మనుషుల బజార్లో తరిమివేస్తే నిశ్శబ్దం కొండల్లోకి పారిపోయిందంటాడు. అంటే మనకి ఉన్నటువంటి అంత ఉరుకుల పరుగుల జీవనం ఎలా ఉంది అని చెప్పడం కోసం ఆ శబ్ద కాలుష్యం పెరిగిపోతుండడానికి మనుషుల బజార్లు తరిమేస్తే అన్నీ కూడా మాల్స్ షోస్ ఎక్కువైపోయాయని చెప్పడం కూడా ఎప్పుడో చెప్పినటువంటిది. మనుషుల బజార్లు తరిమేస్తే నిశ్శబ్దం కొండల్లోకి పారిపోయింది, నిశ్శబ్దాన్ని బుట్టు బుట్టుగా చప్పరిస్తున్నాను ఇప్పుడు, చప్పుడు చేసే గుండెను క్షమించలేదు. అంటే ఆ నిశ్శబ్దాన్ని బొట్టు బొట్టుగా, అంటే ఎక్కడ ఏ బొట్టు దొరుకుతుందా, నిశ్శబ్దం బొట్టు దొరుకుతుందా అని ఆ కలవరిస్తే చకోరు పక్షిలాగా మనం వేచి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే అదేం దొరికే మాల్స్లో దొరికే వస్తువు కాదు. కనుక మనశ్శాంతి కానీ మన యొక్క మనో చైతన్యం కానీ ఆ నిశ్శబ్దం కానీ ఎక్కడ దొరుకుతాయంటే ఇప్పుడు ఒక బొట్టు బొట్టు చప్పరిస్తున్నాను ఇప్పుడు. అలాంటి సమయంలో చప్పుడు చేసే, అంటే గుండె చప్పుడు చేయకపోతే మనం నిర్జీవం అవుతాం. కానీ ఇక్కడ కవితాత్మ చూడండి ఎంతవరకు వెళ్ళిందో. చప్పుడు చేసే గుండెను క్షమించలేను అన్నాడు ఆయన. పువ్విడ వసంతం కోసం చెట్లు ఆకులన్నీ రాల్చుకుంటున్నాయి, లోకం కొత్త వసంతం కోసం చూస్తోంది ఇప్పుడు అంటూ జీవితం ఆ సముద్రాన్ని ఆశాదాంతో ఎలా ఈదేయచ్చు అన్నటువంటిది. చెట్టుగా ఉండాలని కొమ్మపై కోకిలగాన సామ్రాట్టు చంద్రుడు ప్రణయాగ్నిలో కాల్చిన పెసరట్టు అంటాడు. కొత్త అభివ్యక్తి చూడండి. ఎప్పుడో ఎడారిలో ఒంటరి ఒంటెలా ఉంది, వెన్నెల గురించి చంద్రుడు నెలవంకను చూసి శిశ్రీ ఎడారిలో ఒంటరి ఒంటిలా ఉంది అన్నాడు ఆయన వెన్నెల చూస్తూ. కానీ ఈయన చూడండి, కొమ్మపై కోకిలగాన సమ్రాట్టు చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన పెసరట్టు. ఈ కొత్త అభివ్యక్తి అలా ఉండడం అంటే కవులకు శబ్దాలకు చెదపట్టింది ఈ దేశంలో. ఋషులే పుస్తకాలై పడి ఉన్నారు లైబ్రరీల్లో. సో చదవాలి. పుస్తకాలు ఒక ఋషుల్లాగా తపస్సు చేస్తున్నాయి. ఆ తపస్సుని నువ్వు మిగతా తపస్సులు భంగం చేస్తే నీకు అవుతుంది, కానీ ఈ తపస్సు భంగం చేయడం నీకు వరం వస్తుంది అని చెప్పడం అంటే అధ్యయనం తక్కువైపోతుంది. అందరూ కూడా ఈ ఉన్నటువంటి సెల్ పాండ్లు అయిపోయి ఆ సెల్లో ఉన్నదే విజ్ఞానం అనుకుంటూ పుస్తక జ్ఞానం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. కవులు యొక్క కళలు ఫలించినటువంటి ఆ పుస్తకాలు ఏదైతే కావ్యాలు ఉన్నాయో ఆ కావ్యాల్లో గొప్ప అనుభవాలు అనుభూతులు రెండూ రసాన్వయమైనటువంటి ఆ సంసిద్ధతను వ్యక్తం చేసేటువంటివి అటువంటివి. అందుకని గ్రంథాలయాల కోసం కూడా ఆయన చాలా తప్పగా చెప్తూ, నీకోసం లోకాన్ని మోసుకొచ్చే వార్తాపత్రిక రోజూ నీ గుమ్మంలో పూచే లిల్లీ అన్నాడు. అంటే చూడండి, నీకోసం లోకాన్ని మోసుకొచ్చే వార్తాపత్రిక రోజూ నీ గుమ్మంలో పూచే లిల్లీ. లిల్లీ పువ్వు అంత సహజంగానే ఉంటాయి. ఆ లిల్లీ పువ్వు యొక్క దాన్ని అంత ఎంచుకున్న అభివ్యక్తి వేసినటువంటి ప్రతీక కూడా ఎలా ఉండాలి అన్నది అది శేషేంద్ర కవిత్వంలో ఒక విశేషం. అందుకనే శేషేంద్ర విశేషేంద్ర అవుతాడు. టేబుల్ మీద పడుకొనున్న టెలిఫోను అప్పుడప్పుడు మ్యామ్ మ్యామ్ అనే పిల్లి. ఇక్కడ వార్తాపత్రిక రోజూ నీ గుమ్మంలో పూచే లిల్లీ అన్నాడు. టేబుల్ మీద పడుకొనున్న టెలిఫోను అప్పుడప్పుడు మ్యామ్ అనే పిల్లి. అప్పటికి ఇంకా ఈ సెల్ ఫోన్లు ఇదవ్వలేదు కనుక అంత విస్తృతమైనటువంటి సెల్ మాన్యువల్ లేవు కనుక ఆయన దాని గురించి ఆలోచించలేదేమో, కానీ సెల్ గురించి కూడా ఆలోచించుకుంటే ఇంకో రాసి ఉండేవాడు కనుక. అటువంటి విషయంలో ఎప్పుడు కూడా కవిత్వాన్ని ఒక అందరికీ కూడా మబ్బుల్లో దర్బారు అనేటువంటి ఒక సాంస్కృతిక ప్రక్రియ కూడా ఆయన ఒక విశేషంగా నిలుస్తుంది. ఆధునిక మహాభారతం ఒక్కటి చాలు, సంపూర్ణ కావ్యకర్తగా ఒక యుగ కవిగా ఆయన్ని శేషేంద్రని ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా చెప్పుకోవచ్చు. ఆయన 92వ జయంతి నిజంగా విశేషంగా రేపు 20వ తారీఖు నాడు, అది అక్టోబర్ 20 ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటిది భాగ్యనగరంలో జరగడం కాదు. నాకు ఎందుకంటే అనుభూతి ఆయన యొక్క జయంతి నా యుగమురుడి కవితా సంపుటిని ఆయనకి అంకితమిస్తూ, అయితే ఆయన ప్రత్యేకంగా నాకు అంకితమిస్తూ ఒక కవితను ఇచ్చాడు. సో పూలు జల్లినటువంటి విత్తులు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కవితతోటి తన ఆ కవిత్వాన్ని అంకితం చేస్తూ నాకు యుగమురళిని తీసుకోవడం, అది ముదిగొండ వీరభద్రయ్య ద్వారా ఆయన యొక్క జ్ఞాన్బాగ్ ప్యాలెస్ గోషామహల్ దగ్గర అవ్వడం, నేను గోషామహల్లో ఆయన యొక్క మధ్యాహ్నం సాహితీ విందు తీసుకోవడం, అలాగే కొన్ని సాయంత్రాలు గజల్ సాయంత్రాలను కూడా ఆయనతోటి గడిపేంటి అవకాశం రావడం చాలా విశేషం. ముఖ్యంగా ఎందుకంటే 96లో మేము సహోదయ సాహితీ గురజాడ అవార్డు ఇస్తుంది ప్రతి ఏడా. ఆయనకి 96 సంవత్సరానికి గురజాడ అవార్డుని, జాతీయ స్థాయిలో ఇచ్చే గురజాడ అవార్డుని గుంటూరు శేషేంద్ర శర్మ గారికి ఇవ్వనప్పుడు నేను ఆ విశాఖలో కళాభారతిలో జరిగిన సభలో ఒక అధ్యక్షుడిగా
సహోదయ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి సన్మానించి ఆయనతోటి మాట్లాడే ఆయన విశేషాన్ని ఆయన మీద ఆయన ముందుగా చెప్పేటువంటి అవకాశం కూడా రావడం, అయితే తర్వాత ఎన్ని పంచుకున్నా కూడా ఒక కవి ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు ఉంటాడు కనుక మన ఆ పదాల్లో అలంకారికత, ఒక సౌందర్యాత్మకమైనటువంటి కవిత అభివ్యక్తి, వీటిలన్నిటితో కూడా ఒక ప్రవాహమైనటువంటి ప్రవాహశీలమైనటువంటి కవిత్వంలాగా కనిపిస్తాడు యుగ కవి శేషేంద్ర. అందుకనే ఒక ద్రష్ట, కవితా ద్రష్టగా తర్వాత ఒక విమర్శ శ్రేష్ఠుడిగా కూడా ఆ పండిత కవిని, యుగ కవిని శేషేంద్రని మనం తలుచుకునేప్పుడు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన ఈ జాతి కోసం, నా దేశం నా ప్రజలు అంటూ ఆధునిక మహాభారతం అన్నట్టుగా ఆయన కవితా సమగ్రాన్ని చెప్తున్నప్పుడు కూడా ఆయన వాక్యాల్ని సింహాలుగా ఒక కొత్త ఓనమాలు, అభివ్యక్తిలో ఒక కొత్త ఓనమాలని దిద్దించినటువంటి, ఆధునిక కావ్య శాస్త్రాన్ని నిర్వచించినటువంటి యుగ కవిగా శేషేంద్ర ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటాడు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన జాతి జనుల కోసం చెప్పింది ఏంటంటే దేశం ఏమిచ్చింది అని అడిగినప్పుడు ఇది దేశం ఏమిచ్చింది అనుకుంటున్నావు, ఐదేళ్లకు ఒకసారి ఓట్లు, మధ్యలో కునికిపాట్లు అన్నాం, మనం ఎలాంటి దుస్థితిలో ఉంటున్నాం, ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఓట్ల కోసం వాళ్ళని వీళ్ళ మధ్యలో మభ్యం అనేటువంటి ఆ భ్రమల నుంచి మళ్ళీ తొలగలేక మళ్ళీ ఈ ఐదేళ్ళు కునికిపాట్లే, మళ్ళీ ఓట్లకు ఐదేళ్లకు ఓట్లు ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన కవిత అభివ్యక్తిలో చెప్పారు. కనుకనే సభలు జరుగుతున్నాయి, జెండాలు ఎగురుతున్నాయి, బాధితులు క్యూలో నిల్చుని బ్రతుకులు నడుస్తున్నాయి. ఇలాంటి చెప్పడంలో బతకడానికి మనిషి ఇంకా బానిసగానే ఉన్నాడు, అని చెప్పడంలో ఆ కొత్త అభివ్యక్తిలో ఒక రకమైనటువంటి మనలో ఉన్నటువంటి ఒక మేల్కొల్పడం, జాగృతం చేయడంలో ఉండడం, ప్రజల్ని జాగృతం చేయడంలో, నా ప్రజలు అని అనుకున్న, నా దేశం నా ప్రజలు అనుకున్నటువంటి కవిగా తనదైనటువంటి ఒక స్వీయ అభివ్యక్తితోటి ఎంత విశిష్టంగా చెప్పినటువంటి ఆ కవిత్వం ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఋతుఘోష పద్యకావ్యాన్ని కానీ ప్రాచీన గౌరవం ఇస్తూనే ఆ పండు వెన్నెల రాధేయం పంతగించి చితికిపోయిన దీన జీర్ణ కూటికి, ఆ దీన జీర్ణ ఆ బడుగులు ఆ తాడిత పీడిత ప్రజల్లోకి ఈ పండు వెన్నెల రావాలని అని చెప్పినటువంటి ఆ విశేషం కూడా ఉంటుంది. అందుకనే కవిత్వం ఎలా ఉండాలి అంటే ఏదో పిండిమిల్లు రొదలా కాదు, పండు వెన్నెల పొదలా ఉండాలి అన్నది అనుకుంటే దానికి ఖచ్చితంగా శేషేంద్ర కవిత్వంలో అన్న నా భావానికి ఖచ్చితంగా అనిపించేటువంటి ఒక ప్రతీక ఈ ప్రతిబింబంగా శేషేంద్ర కవిత్వమే నిలుస్తుంది. ఆ శేషేంద్ర కవితాజ్వాలంలో తప్పకుండా నిజంగానే మెస్మరిజం ఉంది. ఆ ప్రజల్లో ఎన్నెన్నో ఇంద్రధనస్సులు, ఆ కొత్త అలంకారికత, కొత్త అభివ్యక్తి ఇంద్రధనస్సు మనకు కనిపిస్తుంది. అటువంటి ఆ దర్శనాన్ని మనం ఆయన యొక్క 92వ జయంతి నాడు దర్శించుకుంటూ ప్రత్యేకంగా ఆ శేషేంద్ర యొక్క కవిత్వం ఎప్పుడూ కూడా అజరామరం, అపూర్వం, అమేయం అనుకుంటూ ఆయనకి నివాళులర్పిద్దాం. సెలవు.